రుచికరమైన ఆంధ్ర స్టైల్ వెజ్ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం సో ఈ వెజిటేబుల్ ఉప్మా లేకి నేను వెజిటేబుల్స్ కాలీఫ్లవర్ క్యాప్సికమ్ క్యారెట్ తీసుకున్నాను అండ్ మనం ముందుగానే ఉప్మా రవ్వని డ్రై రోస్ చేసుకోవాలి అలాగే మనకు కావలసినవి తాలింపు గింజలు కాజు ఆయిల్ సాల్ట్ ఉల్లిపాయ టొమాటో గ్రీన్ చిల్లీస్ అండ్ చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కరివేపాకు సో దీని తయారీ విధానం ముందుగా ఒక కడాయిలోకి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో ఉల్లిపాయలు తాలింపు గింజలు వేసుకొని మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం ముక్కలు పచ్చిమిర్చి వేసుకోవాలి అవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం వెజిటేబుల్స్ వేసుకోవాలి ఇక్కడ నేను కాలీఫ్లవర్ క్యారెట్ క్యాప్సికమ్ వేస్తున్నాను అందులో మనకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వీటి వెజిటేబుల్స్ అన్నిటిని కూడా లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులో నేను కరివేపాకు వేసుకుంటున్నాను మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఫైవ్ మినిట్స్ ఫ్రై అయ్యాయి అందులో నేను కాజు వేసుకుంటున్నాను కాజు ఎక్కువ ఫ్రై అయ్యే అవసరం లేదు లైట్ కావటమ్మిటి మిక్స్ అయ్యి కుక్ అయితే చాలు నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకుందాము వన్ కప్ ఉప్మా రవ్వకి త్రీ కప్స్ వాటర్ సరిపోతాయి సో వన్ ఇస్ టూ త్రీ రేషియోలో ఇక్కడ నేను వాటర్ యాడ్ చేస్తున్నాను అవి బాగా బాయిల్ అవనివ్వాలి ఇలా బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వని ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టుకొని ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి సో ఇలా ఫైవ్ సెవెన్ మినిట్స్కి మన ఉప్మా రెడీ అయిపోద్ది చూడండి ఉప్మా ఎంత సాఫ్ట్గా రెడీ అయిందో చాలా సాఫ్ట్గా నొట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు ఉప్మా రెడీ అయింది ఇది వేడివేడిగా తింటే చాలా యమ్మీగా చాలా డెలిషియస్గా ఉంటుంది ఈ రెసిపీ ట్రై చేయండి చాలా ఈజీ మరెన్నో ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు